ప్రాంతీయ వార్తలకు స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికండ్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కోల్ బెల్ట్ ప్రాంతాన్ని ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే సింగరణి ఓసీపీ 5 ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని, సహజ వనరులున్న రామగుండాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకుడుగా మరి ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడంతో ఓపెన్ క్యాష్ మైన్స్ అన్ని కూడా నిలిపివేయడం జరుగుతుంది. కేవలం అండర్ గ్రౌండ్ మైన్స్ ద్వారా మాత్రమే ఇవల్లి బొగ్గును వెలికి తీయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో చేసినటువంటి ఒక వాగ్దానాలను నెమరు వేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో మీరు ఏ అంశాలపై ఉద్యమించిందో అది ఒక్కసారి నెమరు వేసుకోండి చెప్పండి. అలానే మీరు నెమరు వేసి అలానే మీరు ఉద్యమం చేపట్టి దేని మీద ఈ ఓపెన్ క్యాష్ పాయింట్స్ బొందల గడ్డలుగా మారపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కొనసాగించకుండా మూసివేయాలని చెప్పండి. తక్షణమే ఓపెన్ క్యాష్ మైన్స్ మూసివేయండి. పిట్ హెడ్ లో ఏదైతే ఉన్నదో న్యూ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని చెప్పని మీరే డిమాండ్ పిట్ హెడ్ లో మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏ ఉద్యమ సమయంలో చేసినటువంటి ఒక ఉద్యమ కార్యాచరణ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పండి. రామగుండం బి పవర్ ప్లాంట్ ఏదైతే అట్లీస్ట్ 800 ఉత్పాదక శక్తితో ఏదైతుందో మెగావాట్ ఉత్పాదక శక్తితో దాన్ని సూపర్ క్రిటికల్ గా ఏదైతుందో మార్చి కొనసాగింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. వీళ్ళ కార్మికుల వయో పరిమితి దినదిన గండం కలుస్తుంది. వాడు ఉంటుండా ఊడుతుండా తెలుతలేదు. ఒక దిక్కు ఏదైతే 61 సంవత్సరాల వయసు పెద్దలు జరిగిందని చెప్పని మీరు ఉత్తర్వులు ఇచ్చినామని చెప్పి అంటారు. మీరే మళ్ళీ ఆ ఉత్తర్వులు అమలు ఏదైతుందో నిలిపివేసి ఇలా తక్షణమే ఏదైతుందో ఇలా కార్మికుల వయో పరిమితి రిటైర్మెంట్ ఏజ్ ఏదైతుందో 61. మహబూబాబాద్ జిల్లా మరిపేడ ఎస్ఐగా పనిచేసిన శ్రీనివాసరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు అత్యాచార యత్నం కేసులో నిందితుడిని 14 రోజుల రిమాండ్ పడింది. శ్రీనివాసరెడ్డిని సబ్ జైలుకు తరలిస్తున్నామని, చట్టానికి ఎవరు అతీతులు కారని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. నిన్న మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ట్రైనీ ఎస్ఐ అధికారిని మీద లైంగిక వేధింపుల ఆరోపణల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు 376 రెడ్యూస్ 511 354 ఐపీసీల కింద సెక్షన్స్ నమోదు చేసి నిన్ననే రిమాండ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రిపోర్టు కంప్లైంట్ బేస్ చేసుకొని సీనియర్ అధికారులకి రిపోర్ట్ పంపినప్పుడు అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా సరే డిపార్ట్మెంట్ ఇలాంటి యాక్షన్ ఇలాంటి చర్యలు పాల్పడితే అంత పెద్దవారైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోక తప్పదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము ఇంటర్నల్గా విజిలెన్స్ కమిటీ పెట్టుకొని మళ్ళీ అందరికి కూడా జెండర్ సెన్సిటివిటీ వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేసి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఎవరైనా సరే ఇలాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా వివరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో జియో ఆఫీస్ పైన నూతనంగా నిర్మిస్తున్న జియో టవర్ను వెంటనే తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలోనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఏ రోజు ఎక్కడ పెట్టుకొని ఒక కిలో
భయం లేకుండా పనిచేస్తున్నారు. పర్మిషన్ ఉందా మీకు ఇక పెట్టుకోవడానికి? పర్మిషన్ లేదు ఎట్లా పెడుతున్నారు? మాట్లాడాలి. పర్మిషన్ లేదు ఎట్లా పెడుతున్నారు మీరు? ఓల్ మీ సార్ ఏంటి మీద ఎక్కుతున్నా? మీ సార్ మీదకి పని చేస్తాడా? జియో టవర్ వర్ధనంగా పెడుతుండ్రు. మా జనావాసాల మధ్యన అందరి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా ఇంటికి కూడా వస్తానే పెడతా అంటే మేము వద్దని చెప్పినాము. అయితే పక్క మమ్మల్ని పబ్లిక్ని ఎవరిని అడగకుండా ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. వద్దని చెప్పినా వింటలేరు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఓల్డ్ ఏజ్ మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎంత చెప్పినా వింటలేరు. రేడియేషన్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఇదివరకే కరోనాతోటే ఇబ్బంది అవుతారు ప్రజలు, ఇక ఇప్పుడేమో ఇక టవర్ వేసిర్రు. మహబూబాబాద్ జిల్లా శివారు వీరారం తాండా పరిధిలోని తన భూమిని కొందరు అధికార పార్టీ అండదండలతో కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని పదవ వార్డు కౌన్సిలర్ బూక్యా శ్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పినామూర్తి కొడుకు సీని ఉన్నాడు. చక్రధర్ సార్ ఏం చేయలేదంటాడు ఆయన కుచ్చాల నారాయణమూర్తి కొడుకు సీను ఉన్నాడు చూస్తున్నాడు. ఎవరికి భూమి కుచ్చాల నారాయణమూర్తిదా నీదా మీ ఏరు ఆయన పేరింది చక్రధర్ సార్ దా? మరి నిన్న కాగితం ఒప్ప చెప్తే నన్ను అక్కడ గుర్తుపెట్టి న్యాయం చేసి పోతారుగా. అంటే మళ్ళా మొత్తానికి మొత్తం పని చేసుకోని కబ్జా చేసుకుందామని వచ్చారా? నేను ముందు పోతే నన్ను ఏం చేస్తారా? చంపారా చంపారా? ఇది ఒక పెద్ద ప్లాన్ సార్ ఇది. ఎందుకు మా సీఏ గారు పట్టించుకోలేదు నిన్న? మళ్ళీ ఎందుకు తోలండి ఇక్కడికి? నేను గింత కాల్ పెడితే ఎమ్మడి తీసుకుపోయి కూర్చోబెడతారు. పొద్దు నుంచి సాయంత్రం కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసేదే బయటకు తోలుతాను. ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు ఉంటేనే బయటకు తోలుతాను. మరి ఈలోగా ఎందుకు ఇక్కడ ఊరు కానీ ఊరు హైదరాబాద్ ఉంది వరంగల్ ఉంది ఎందుకు? జీవన్ మా ఊరు కాదు, మా పల్లె కాదు, మా తండ కాదు. వంద మంది తిరుగుతారు నన్ను చంపడానికి పోలీసులు. నువ్వు పిలువరు సార్ వాళ్ళెవరో పిలువరు. 20 మంది దాకా ఉరికిపోయారు. ఇప్పుడు మేము వాళ్ళని ఒక్కనే పట్టుకున్నాం. ఇక వీళ్ళు అందరూ వచ్చి వీళ్ళు ఈ భూమికి సంబంధించిన వాళ్ళ
మరి మాకు తండోల మా ఊరోల అడగండి చూసిన సార్ రవి సార్ బ్రదర్ అంట వరంగల్లోనే ఇప్పుడే ఏదో అయింది మీ తమ్ముడికి గ్యాంగ్ తిరుగుతాను సార్ నన్ను చంపడానికి 50 మంది గ్యాంగ్ గుండా గ్యాంగ్ తిరుగుతాను అర్థమైంది 50 ఎకరాలు సిద్దిపేట జిల్లా నగ్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను కళ్యాణ లక్ష్మి చెక్లను జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మీరు కూడా వాళ్ళ వాళ్ళందరికీ ఆయన తగ్గట్టు ఉండాలి. మన ఆర్థిక శాఖ మంత్రి వైపు కూడా మనకు సిద్దిపేట నుండి మనకి ఇన్ని విధాలు చేస్తున్నాడు, అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పుడు గొప్పతనం కాదు, అందరికి తెలిసిన విషయాలు. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో మెగా పల్లె ప్రకృతి వనాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. శతమానం సకల దిగ్విజయ సహ కుటుంబాన క్షేమస్థయ ధర్మపత్ని వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పంచభూతాలైన గాలి స్వచ్ఛమైన గాలి పీలవాలని ఈరోజు హరితహారం నుంచి మొదలుపెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రకృతి వనంతో పాటు ప్రతి మండలానికి ఒకటి మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం. దాంట్లో భాగంగానే ఈరోజు కోదాడ నియోజకవర్గంలో కోదాడ మండలంలో రెడ్లకుంట గ్రామంలో 10 ఎకరాల స్థలంలో కొన్ని వేల మొక్కలతోని ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. పంచభూతాల్లో ఒకటి గాలిని కరోనా కాలంలో చూసినాం మనం. సహజ సిద్ధంగా దొరికే గాలిని కూడా వేల రూపాయలు ఆసుపత్రుల్లో పోయి కొనుక్కునే దుస్థితి మనకు దేశవ్యాప్తంగా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇటువంటి పెను ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఔషధ లక్షణాలున్న సహజ సిద్ధమైన ఆక్సిజన్ మనకు అవసరం కాబట్టి అది చెట్ల వల్లనే దేవుని రూపంలో ప్రసాదించిన సహజ సిద్ధమైన ఆ గాలిని తీసుకోవడానికి రేపటి భావితరాల వాళ్ళు ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దటానికి ప్రతి గ్రామంలో ఇంట్లో కూడా చెట్లని పెంచుకోవాలని, అదే రకంగా ప్రతి గ్రామానికి ఒకటి ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి మండలానికి ఒకటి 10 ఎకరాల విస్తీర్ణంలో మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో
మరి అధికారులు వెనువెంటనే అమలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే కోదాళ్ళలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని వెనువెంటనే పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు చొరవతోని అధికార సమన్వయంతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4న కుమ్రంభీం జోడేఘాట్లో సిపిఐ ప్రారంభించిన పోడి యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరికని కోల్బెల్ట్ ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాలకు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికీ మన తెలంగాణలో మొత్తం 7 లక్షల ఎకరాల వరకు ఈ పొడి భూములు ఉన్నాయి. దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కేవలం 3,68,000 వరకు మరి అవి ఏదైతే పట్టాలు ఉన్నది, మిగతా 3,40,000 వరకు ఇంకా ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది ఆశపడ్డారు, ఎందుకంటే మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా భూములు మాకు, మా కులువులు మాకు, ఆత్మగౌరవ పరిపాలన. కానీ అలా భూముల విషయం చూస్తే ఈ వైఎస్ తీసుకొస్తానే ఒక పైసలు ఇస్తారు. మరోవైపున పెద్దనోటు రద్దు చేసి తెలుపు, ఇంకోవైపున 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తే యువకులకు అన్నాడు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే ఈ 2019లో 2 ఏళ్ల కింద అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే ఇంకా ఆగడాలు వెళ్ళిపోతున్నాయి. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా హైబ్రిడ్ చేస్తూ ఉన్నాం, ధ్వంసం చేస్తూ ఉన్నాం. ఆఖరి సింగరేణి చేసినా ఆశ్చర్యపోయేది లేదు. ఇప్పటికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా చేసేసారు, అంటే అంతటా చేస్తారు. దాని అన్ని విషయాలు వస్తాయి, అంటే నైన్ గ్యాంగ్స్టర్స్ దాని భూముల బయటకు తీయలేదు, ఉద్యోగులకు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారు. నిరుద్యోగ భృతి 2018లో ఎన్నికల అప్పుడు చెప్పిండు 3,14 ఇస్తాను, ఇప్పటివరకు లేదు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గిరిజన బంధు అన్నాడు, అంటే దళిత బంధు అన్నాడు, మంచిదే కానీ అందరికీ ఇవ్వాలి కదా. హుజరాబాద్ కొరకే పరిమితం చేస్తే ఎట్లా? నిన్న వాసాలు మరి కూడా అక్కడ నేను 10-10 లక్షలు ఇచ్చేస్తాను అన్ని ఖాతాలు వేసేస్తే ఇంక మరి ఏంటి దీన్ని? రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలు ఉన్నాయా లేవో అందరికీ ఇవ్వాలి కదా. డబల్ బెడ్రూమ్ అయి కొన్ని ఊర్లకు దత్త తీసుకుని తిరిగి మిగతా ఊర్లన్నీ మిగతా ప్రజలన్నీ ఏమైనట్టు ప్రజల భక్తులు ఏమైనట్టు ఇలాంటి సమస్యల మీద కూడా రానున్న కాలంలో ప్రభుత్వం నిర్వహిస్తాం. ఏదైనా ఈ పొరుగులు ఉద్యోగాలు కొరకు ఈ మాసం అంతా కూడా మా విద్యార్థి యువజన విభాగాలు సీరియస్గా సదస్సు పెట్టుకుని పోతే సెప్టెంబర్లో పోరాటాలు సుమేతమవుతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పొలిచింతల ప్రాజెక్టులోని నీటిని విడుదల చేసే క్రమంలో 16 నంబర్ గేట్ ఊడిపోయి వరద నీటిలో కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో కోడిపందాలు ఆడుతున్న 8 మందిని రూరల్ సీఐ శివరామరెడ్డి అండ్ టీం కూచిపూడి గ్రామ శివారులో పట్టుకున్నారు.
తండకాడని చెప్తానా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కూచిపూడి గ్రామ శివారులో కొంతమంది కోళ్ల పందాలు ఆట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా మా సర్కిల్ ఎస్ఐలు కోదాడ రూరల్ సైదులు చింతలపాలెం ఎస్ఐ రంజిత్ రెడ్డి గారు అదేవిధంగా మేనేజర్ ఎస్ఐ నరేష్ గారు వారు సిబ్బంది దాదాపు 30 మంది వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో 34 మోటార్ సైకిళ్ళు అదేవిధంగా 8 మంది వ్యక్తులు ఎవరైతే కోడిపందాలు ఆడిస్తారో 8 మందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 16,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. మిగతా వ్యక్తులు అది ఓపెన్ ప్లేస్ కాబట్టి పారిపోయారు. మా వాళ్ళు కూడా వీళ్ళని చేజ్ చేసి పట్టుకున్నారు. అంత ఓపెన్ ప్లేస్లో ఆడుతున్నారు వీళ్ళు. ఇది గత కొంతకాలంగా ఆడుతున్న సమాచారం రాగా ఈరోజు నమ్మదైన సమాచారం వచ్చింది కాబట్టి మేము మా సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 4 పందెపుకలు కూడా దొరికినాయి. దాంట్లో ఒకటి గాయాల పాలై ఇప్పుడు చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. దాన్ని కూడా వెటరనరీ డాక్టర్తో పోస్ట్మార్టం చేయించి వీరందరిపైన కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవరైతే 34 మోటార్ సైకిళ్ళు ఉన్నాయో అందులో తప్పించుకొని పారిపోయిన వాళ్ళని కూడా ఇప్పుడు మేము వాళ్ళని కూడా వివరాలు సేకరించి వాళ్ళని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైడ్లో పాల్గొన్న మా సిబ్బంది, మా ఎస్ఐలు మరియు మా సిబ్బంది అందరికీ కూడా ఎవరు నిరంజన్ మరియు అదేవిధంగా శ్రీను హోంగార్డ్ ఇంకా మిగతా సిబ్బంది అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారికి రివార్డ్స్ గురించి పంపడం జరుగుతుంది. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.